anudinamu patins phone o pattimpa shrestha bible the best book to read is the bible the best book to read if you read it every day it will help you all the ways. oh the best book to read is the bible రండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానిస్తాం ప్రభునందు ప్రియులైన బొల్లారం వాస్తవులకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో మీకందరకు మరి ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు క్రీస్తు ప్రేమను బట్టి మీకు అందరికీ తెలియజేస్తున్నాం ప్రియులారా కొద్ది సమయం యొక్క గమనాన్ని ఈ యొక్క శబ్దాంతరమై పుంజుతారని ఆశిస్తున్నాం దేవుని వాక్యము సత్యవేద గ్రంథము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త లూక్స్ గాస్ ఇరవై నాలుగో అధ్యాయము ఐదు ఆరోచనాలు కలిపి చదువుతాం లూకాస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఐదు ఆరోచనాలు కలిపి చదువుతాం లూక్స్ గాస్పల్ చాప్టర్ ట్వంటీ ఫోర్ వి ఆల్ రీడ్ టుగెదర్ వర్సెస్ ఫైవ్ అండ్ సిక్స్ లూకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇంకా గలలీయలు ఉండినప్పుడు చాలు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుచున్నారు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు ప్రార్థన ప్రేమ పరిపూర్ణుడమైన తండ్రి కృపా సంపూర్ణుడైన మా దేవ మా ప్రభు మీ ప్రియ మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు నామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మరి యొక్క రాత్రికాల సమయంలో మా ప్రియ సోదరుడు సతీశను బట్టి సోదరిని బట్టి వందనాలు ప్రభువ వారి కుటుంబంలో స్థానికంగా ఉన్నటువంటి మందిరాన్ని బట్టి వందనాలు ప్రభు రేహభూత ఆరాధన మందిరం తండ్రి నీ ప్రేమైనటువంటి వారుముగా మరి ఈ విధానంలో ప్రభా మరి ఏర్పాటు చేయబడినటువంటి కొడుకును బట్టి స్థుతిస్తున్నాం ప్రీ తండ్రి మరి మరి ఈ సమయంలో ప్రభా పాటల ద్వారా పొందిన వందనాలు చదవబడినటువంటి లేఖన భాగమును మా కొరకు ఆశీర్వదించమని మీ స్వరము నేను పింపజేయమని ప్రభా మరి ఈ విధంగా యశో క్రీస్తు తమ సొంతరక్ష అంగీకరించి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది నీ బిడ్డలుగా చేయబడి ప్రభా మరి నైనా నీ కొరకు బతుకుతున్నటువంటి వారందరినీ బట్టి వందనాలు ఇంకెవరైతే ఇటు గొప్ప ఆధిక్యతలోనికి అనుభవంలోనికి రక్షణ స్వాస్థ్యమును పొందుకోకుండా దూరంగా ఉన్నారో వాయిదాలు వేస్తున్నారు మాది కాదులే అనుకుంటున్నారు మాకు కాదులే అనుకుంటున్నారు ఇప్పుడు కాదులే అనుకుంటున్నారేమో తర్వాత చూద్దాంలే అనుకుంటున్నారేమో ప్రభావ ఈ రాత్రికాల సమయంలోనైనా తండ్రి సంధించమని ప్రార్థన చేస్తున్నాం మీ విశ్వాసం ఉంచి మీ కొరకు బ్రతికేటువంటి వారిగా తీర్మానం చేసుకోగలుగు లాగున సహాయం చేయమని వేడుకొనొచ్చు ఈ సమయమును దీవించమని అల్పయోగదాసుడను దుర్బలుడను బలహీనము బలహీనుడను బలహీన శరీరం గల నన్ను మీ ఇసులో చట్న మరుగుపరిచి మీ అభిషేకం దయచేసి మీ ఆత్మతో నింపమని వేడుకొనచ్చు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలి అడిగి పెడుతున్నాం తండ్రి అమెన్ ప్రేమగల దేవుడు యొక్క లేఖన భాగమును మన వెనికిడులో ఆశీర్వదించునుగాక ప్రభునందు ప్రియులను మీకందరకు యేసుక్రీస్తు ప్రభు నామంలో మరొకసారి ఈ యొక్క ఈస్టర్ అనగా యేసుక్రీస్తు ప్రభు వారు పునరుత్డైనటువంటి ఈ దినాన మీకందరకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ప్రియులారా కొద్ది సమయం యొక్క గమనాన్ని యొక్క శబ్దమంత్రం వైపు ఉంచగలరని ఆశిస్తూ ఉన్నాం సరే రాత్రికాల సమయంలో మరి మేము మీ దగ్గర తీసుకొచ్చేటువంటి వర్తమానం ఏందయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్నాన్ని గుర్చినటువంటిది యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరి ఆయనకు వేరే వాళ్లకు వ్యత్యాసము ఏందయ్యా అంటే అందరూ జన్మించారు యేసుక్రీస్తు ప్రభారు కూడా జన్మించాడు అందరూ బ్రతికారు యేసు ప్రభారు బతికాడు అందరూ చనిపోయారు యేసుక్రీస్తు ప్రభారు చనిపోయాడు అందరూ సమాధి చేయబడ్డారు వారి విధానాల్లో యేసు ప్రభారు కూడా సమాధి చేపడ్డాడు అయితే ఒకటే తేడా అక్కడే వ్యత్యాసం మొదలైంది అదేందయ్య అంటే ఎవ్వరికీ సాటి మరి వీలు కానీ చేత కానీ ఒకే ఒక విషయం ఏందంటే మృత్యుంజయుడుగా తిరిగి లేవడం బైబిల్ గ్రంథంలో రాయబడింది మరి మరణము ఆయనను బంధించి ఉంచుట సాధ్యం మరెన్నడూ ఉండకుండా ఆయన మరణమును మ్రింగివేసెను ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభారు మేము ప్రకటించేది సిలువను గురించినటువంటి వార్త సజీవుడైనటువంటి వారిని వాని గూర్చినటువంటి వార్త మృతులలో నుండి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభారిని మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాం ప్రియ సోదరుడా ప్రియ సోదరి ప్రియ స్నేహితుడ యేసుక్రీస్తు ప్రభారు మరి ఈ విధంగా మనకు తెలుసు రెండు వేల సంవత్సరాల క్రితం మరి దేవాది దేవుడై ఉండి మనిషిగా ఈ లోకంలోకి వచ్చి మానవుడిగా ఆయన మరి ఏ విధంగా ఉండాలో అన్ని రకాలైనటువంటి భావాలు కలిగి ఉండి మానవుడిగా ఈ లోకంలో సంచరించి మరి కలవరి శిలో ఘోరాతి ఘోరంగా ఒక రెండు మూడు రోజుల క్రితం అనగా శుక్రవారం రోజున ఆ గోల్గోతా కొండ మీద కలవరి శిలోపై భయంకరమైనటువంటి శ్రమలు పొంది మరి సర్వలోకుల పాప చిత్తార్థం తన రక్తాన్ని ఒక్క చుక్క నీటి మరి ఆ యొక్క బొట్టు లేకుండా నీళ్లు కారే వరకు తన రక్తం అంతా కార్చి ఆ పిల్ల ఆ పసుకా పశువు వధింపబడి సమాధి చేయబడ్డాడు మరి మాకున్నటువంటి అద్భుతమైనటువంటి నిరీక్షణ అంటే సంతోషం అంటే ఎందుకు ఈ ప్రభువును కలిగి ఉన్నామంటే ఆయన సమాధి చేయబడి అంతటితోనే ఆగిపోలేదు చాలా సమాధులు ఉన్నాయి ప్రపంచంలో రాజుఘాట్కి పోతే మరి మా మరి మహాత్మా గాంధీ గారిది అవసరమైతే ఇందిరాగాంధీ గారి సమాధి రాజీవ్ గాంధీ గారి సమాధి అంబేద్కర్ గారి సమాధి ఆ ఇడుపులపాయలో మహానేత రాజశేఖర రెడ్డి గారిది ఎన్టీఆర్ ఘాట్లో అన్నగారిది లేకపోతే ఇంకా తమ్ మరి జయలలితది తమిళనాడులో ఇంకా అవతలకు పోతే వేరే దేశాలకు పోతే ప్రపంచాన్ని గడగడగలాడించినటువంటి నియంతలు మరి ప్రపంచాన్ని ఓడించగలిగినటువంటి అలెగ్జాండర్ ఆ తర్వాత హిట్లర్ అనేటువంటి మరి గొప్ప గొప్ప నెపోలియన్ పెద్ద పెద్ద నాయకులు ప్రపంచ నియంతలు అధికారులు అంతర్జాతీయ నాయకులు చాలామంది చనిపోయారు సమాధి చేపడ్డారు వారి సమాధులు ఆ విధంగానే ఉన్నాయి నేటికి ఇప్పటికీ ప్రపంచాన్ని నివ్వరపరుస్తూ మరి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఎరుసలేములో ఓ ఎరుశలేం పట్టణానికి కొంచెం వెలుపల తెరవబడినటువంటి సమాధి ఒకటి ఉంది అన్ని సమాధులు ఉన్నాయి వేరే దేశాల్లో వేరే స్థలాల్లో వాటిలో సమాధుల్లో వారికి సంబంధించినటువంటి ఎముకలు ఉన్నాయి కానీ యేసుక్రీస్తు ప్రవారి యొక్క సమాధి ఇప్పటికీ ఇప్పటికీ ఖాళీగా దర్శనమిస్తుంది అగో ఆయనను మరి సమాధి చేసి ఆయనకు చుట్టినటువంటి ప్రేత వస్త్రాలు కూడా ఉన్నాయి చెక్కు జదర్లే అట్లనే ఉన్నాయి ఆ రాయి దొరింపబడి ఉంది టోంబ ప్రపంచ చరిత్రలో ఇప్పటికి కూడా ఖాళీగా ఉన్నటువంటి ఏకైక సమాధి యశు క్రీస్తు ప్రభువారిది ప్రి సోదరుడు ఆయన లేడు అక్కడ ఆయన లేచి ఉన్నాడు లివెత్ ఆయన బతుకున్నవాడు సజీవుడు అని అంటాడు ఒక సందర్భంలో ప్రకటన గ్రంథంలో నేను ఇదిగో నేను మృతున్నైతని కానీ ఈ యుగ యుగములు సజీవుడు అంటాడు ఆయన ఇప్పటికీ బ్రతుకున్న దేవుడు సరే యేసుక్రీస్తు ప్రవారు లేచాడు ఆయన లేవడం ద్వారా పునరుద్ధానుడు కావడం ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాల ద్వారా లేవడం ద్వారా మరి కొన్ని బహుమతులు ప్రపంచానికి ఇచ్చాడు మరి ఆయన ఎందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి ఈ మేలులు సొంతం వాటిలో మొట్టమొదటి అంటే ఎఫ్ఎస్ పత్రిక రెండవ అధ్యాయము మొదట వన్ మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభావారిని సమాధి నుండి లేపేటప్పుడు మనల్ని కూడా లేపాడు ఆయనందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిని లేపాడు వాస్తవంగా మనందరం ఎట్లున్నామయ్యా అంటే ఆయన చచ్చిపోయిందేమో మన అపరాధాల కోసం మనం చచ్చిపోయిందేమో మన అపరాధాలను బట్టి మన అపరాధాల చేత మన పాపాల చేత మనం చచ్చిపోతే మన అపరాధాల కోసం మన పాపాల కోసం చచ్చిపోయిన ఆయన ఒక ఆయన ఆయన కూడా సమాధి చేయబడితే ఆయన లేపుతూ దేవుడు మనల్ని కూడా లేపాడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పునరుద్ధానం వలన సర్వలోకానికి కలిగినటువంటి ఏకైక మరి మొట్టమొదటి ఆశీర్వాదం ఏందంటే జీవం బ్రతకడం ప్రియ సోదరుడా ప్రియ సోదరి పునరుద్ధానం ఇచ్చినటువంటి మొట్టమొదటి బహుమతి ఏందో తెలుసా మొట్టమొదటి ప్రయోజనం ఏందో తెలుసా పునరుద్ధానం ద్వారా కలిగినటువంటి మొట్టమొదటి లాభం ఏందంటే జీవం వచ్చింది అందరికీ మనమేమో జీవం లేకుండా ఉన్నవారం బైబిల్ అన్న సెలవిస్తూ ఉంది జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే బాగుగా బ్రతుకుచుండిన వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము సుఖభోగములు ఎందుకు ప్రవర్తించినది బ్రతుకుచుండి చచ్చినదయ్యుండును ప్రియ సోదరుడా ప్రియ సోదరి మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మనం గమనిస్తే లోకమంతా మృతతుల్యం అనేటువంటి విధానంలో ఉంది బా నామకేవాస్త్ పేరుకే జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే స్పందించలేకపోతూ ఉన్నాం పరిస్థితులకు స్పందించలేకపోతున్నాం నీ దగ్గర జీవం ఉంటే సమృద్ధి అయినటువంటి జీవం ఉంటే స్పందిస్తావు రకరకాలైనటువంటి ప్రమాదాలు నష్టాలు వేరువేరు అవంతరాలు అవరోధాలు తిరుగుబాట్లు అనారోగ్య పరిస్థితులు మరి కొన్ని కొన్ని దేవుడు నీతో మాట్లాడేటువంటి సంఘటనలు నీ ఎదురుగా నీ కళ్ళ ఎదురుగా సంభవిస్తూ ఉంటే స్పందించవే కదలవే ఎందుకు మొద్దుగా లేకపోతే జీవం లేనటువంటి వాడుగా దానికి ఎందుకు ప్రవర్తిస్తూ ఉంటాం లోకమంతా అట్లనే ఉంది మనందరం కూడా అట్లనే ఉన్నాం చనిపోయినటువంటి వారి స్థితిలో ఉన్నాం అంటే చనిపోవటం అంటే భౌతికంగా కాదండి మనకు తెలుసు కదా ఆదమహల్ని గురించి దేవుడు అంటాడు ఈ పండు తిను 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 తినాను నువ్వు నిశ్చయముగా చస్తావు వాళ్ళు తిన్నారా తినలేదా తిన్నారు చచ్చిపోయారా తిన్న తిన్న రోజు చచ్చిపోయారా చచ్చిపోలే అంటే దేవుడు మాట వినకపోతే చచ్చిపోయినట్టే ఇంకొకటి తప్పైన కుమారుడు విషయంలో తప్పిపోయిన కుమారుడు పోయి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు అంటుంటాడు వాళ్ళన్నతో నా కుమారుడు తప్పిపోయి దొరికెను సచ్చిపోయి బ్రతికెను రెండు సందర్భాల్లో ఉంటుంది అనమాట లూక స్వార్థ పదిహేను అధ్యాయంలో సచ్చిపోయి బ్రతికెను విషయం ఏందయ్యా అంటే తండ్రికి నువ్వు దూరం అవుతే మరి సచ్చిపోయినట్టే ప్రియ సోదరుడు ప్రియ సోదరి మరి ఆ యొక్క ప్రేమగల దేవుడు ఆదిలో ఏదేనులో లేకపోతే మొట్టమొదటిగా మనిషిని చేసి ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలని ఆ మనిషితో సహవాసం కలిగి ఉండాలని ఒక మానవుని చేసుకొని అతనిలో నుండి జనాలందరినీ తీసుకురావాలని మరి ఉద్దేశించి ఒక నిర్ణయంతో ఒక ఏర్పాటుతో ఒక దైవ సంకల్పంతో దేవుడు మనిషిని చేసుకుంటే ఈ మనిషి ఎంత కాడికి పోయాడంటే దేవుడి నుండి దూరం అయిపోయి తనకు నచ్చిన దేవుణ్ణి చేసుకునే కాడికి వచ్చేసాడు దేవుడిని అర్థం చేసుకోలేకపోతున్నాడు దేవుడికి చాలా దూరం వెళ్ళిపోయాడు మనిషి ఇంకా ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడు ఉన్నాడా అనేటువంటి నాస్తికులు కూడా ఉన్నారు చూడండి ఎంత భయంకరమైనటువంటి ఛాదస్తమో దేవుడు తాను సృజించినటువంటి వారు తన దగ్గర ఉండాలని కోరుకుంటే దూరం అయింది కాక ఇక దేవుడు ఉనికినే ప్రశ్నిస్తున్నాడు అసలు దేవుడే లేడు అనే కాడికి మానవులు పెరిగిపోయారు ఎంత ఘోరం దేవుడు లేడా ఉన్నాడు ప్రియ సోదరుడా ప్రియ సోదరి మన ఇంట్లో ఉన్నటువంటి గోడ గడియారం లేకపోతే చేతుకున్నటువంటి వాచ్ తిరగాలంటే ఒక రౌండు దాంట్లో ఒక బ్యాటరీ అనేటువంటిది ఒకది కావాలి ఆ బ్యాటరీ పవర్ ద్వారా ఆ ములు తిరుగుతాయి తప్పుపోకుండా మరి ప్రపంచవ్యాప్తంగా మరి అనేకులకు వెలిగిస్తున్నటువంటి సూర్యుడు ఆరు గంటలకి పొడిచి వచ్చి మళ్ళీ ఆరు గంటలకల్లా అస్తమించాలని అంత కరెక్ట్గా ఎవరు తిప్పుతున్నారు ఈ భూమి అట్లనే వచ్చేసిందా ఈ కొండలన్నీ అట్లనే వచ్చేసాయా మరి సు మరి మ జంతువులను అట్లనే వచ్చేసాయా లేకపోతే మనుషులందరూ అట్లనే పుట్టారా కాదు కదా ఎందుకు దేవుళ్ళేడు ఈ సమస్త సృష్టి వెనుక ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది ఆ శక్తి పేరే దేవుడు ఆయన దగ్గరకు నువ్వు రావాలని ఆ మృతితుల్యమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి సజీవుడైనటువంటి ఆ దేవుడిని నువ్వు తెలుసుకోవాలని ఆయనతో సంబంధం కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశ ఈ రాత్రికాల సమయంలో మనందరం చనిపోయినటువంటి వారుగా ఉన్నాం లోకమంతా మృతితుల్యంగా ఉంది ఎక్కడ చూసినా మరి ఆ యొక్క జీవం లేని ఆత్మీయమైనటువంటి జీవం లేనటువంటి పరిస్థితులు అందుకే యేసుకృష్ణ ఈ లోకంలోనికి రావడం ద్వారా చనిపోయినటువంటి స్థితిగతులో ఉన్నటువంటి మనల్ని లేపాడు ఇప్పుడు జీవం ఇచ్చాడు నీకు నాకు జీవం ఇచ్చాడు పునరుద్ధానం వల్ల కలిగినటువంటి మొట్టమొదటి ప్రయోజనం లాభం ఏందయ్యా అంటే జీవం ఇక రెండో చూద్దామా ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం పదవచ్చును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును పునరుద్ధాన బలము ది పవర్ ఆఫ్ రిజరెక్షన్ రెండవది పునరుద్ధానం ద్వారా మన లోకానికి ఏమొచ్చింది అయ్యా అంటే బలం వచ్చింది బలం ఇచ్చాడు మొట్టమొదటిగా ఏమి ఇచ్చాడు జీవం ఇచ్చాడు పునరుద్ధానం మనకి ఇచ్చినటువంటి మొట్టమొదటి మేలు ఎందు అంటే జీవం ఈ జీవం నీకు మరి బైబిల్ సెలవిస్తున్నది సవిస్తున్నది అంటే నిత్య జీవం శాశ్వత జీవం యుగ యుగాలు ఉండేటువంటి జీవం ఈ లోకంలో అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు లేకపోతే మహా బలం ఉంటే ఎనభై తొంభై వంద ఇంకా ఆ పైన కావచ్చేమో ఆ తర్వాత కూడా ఈ లోకాన్ని ఓడిచిపెట్టాల్సిందే కదా ఓ ప్రియ సోదరుడు ప్రియ సోదరి యేసుక్రీస్తు ప్రవారిస్తున్నటువంటి ఆ జీవం నిత్య జీవం ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇది ఎవరు ఇవ్వలేరు ఆయనకే సాధ్యం నిత్యత్వంలో యుగ యుగాలు ఆయనతో పాటు ఉంచుకుంటాడు నీకు ఆ నిత్య జీవం కావాలన్నా ఈ పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు విశ్వాసం ఉంచు నిత్య జీవం ఇస్తాడు నా మాట విని నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవాన్ని ఒక్కడైనటువంటి కుమారుని ఎందుకు పంపించాడంటే ఆయన లోకాన్ని ప్రేమించాడు ఎందుకయ్యా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే ఏ ఒక్క వ్యక్తి కూడా నశింపకుండా అదే నిత్య జీవానికి పోవాలని యోహన స్వార్థం మూడు పదహారు నిత్య జీవం పొందాలని ప్రిసౌదరుడు ప్రిసౌదరుడు నేను ప్రేమించాడు దేవుడు ఇక రెండవదిగా పునరుద్ధానంతో వచ్చినటువంటి కలిగినటువంటి లాభం ఏందయ్యా అంటే బలము మనం బలహీనులుగా ఉన్నాం లోకమంతా బలహీనులుగా ఉంది శక్తి లేకుండా ఉన్నాం బలం అంటే షకండర బలమా నలుగురిని జుట్టుబట్టు వంగదీసి కొట్టేటువంటి బలమా కాదే ఆ బలం కాదు ఆత్మీయమైనటువంటి బలం ఆత్మీయమైనటువంటి బలం మందిమార్ బలమా మనుషులు చూసుకొని మరి 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 హెచ్చులు పోయేది గర్వించేది విర్రవిగేది ఈ బలాలను చూసుకునే కదా కొందరు గుర్రాలను బట్టి కొందరు రథములను బట్టి తమ కలిగినటువంటి కాల్బలం కాల్బలం అంటే సైనికుల శక్తిని బట్టి ధనబలం కదా మంది మార్బలం మనుషులను చూసుకొని సపోర్టర్స్ని చూసుకొని ఉన్న డబ్బును చూసుకొని ఉన్న కులాన్ని చూసుకొని ఉన్న మతాన్ని చూసుకొని ఇది బలం అనుకుంటాం ప్రియ సోదరుడు ప్రియ సోదరి అదంతా బలహీనత వీక్నెస్ అదంత వీక్నెస్ అదంతా శక్తి లేనటువంటి విషయం బలం బలం కానటువంటి విషయం అదంతా అవన్నీ రాత్రికాల సమయంలో ప్రేమకుల రక్షకు వేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెట్టి మృత్యుంజడుగా తిరిగి లేవడం ద్వారా సర్వలోకానికి ఇస్తున్నటువంటిది ఎంత అంటే బలం ప్రియ సోదరుడు ప్రియ సోదరి అది ఆత్మీయ బలం నూతన బలం యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు నూతనమైనటువంటి బలం ఇచ్చేటువంటి బలం దేవుడికి ఎలా నాశపడుతూ ఉన్నాడు ప్రియ సోదరుడు ప్రి సోదరి ఈ లోక లోకంలో ఉన్నటువంటి మరి బహుశా భయంకరమైనటువంటి బలహీనతలను బాధపడుతున్నావేమో రకరకాలైనటువంటి బలహీనతలు వీక్నెసెస్ కదా మరి అనారోగ్య సమస్యలు రక్తహీనత బలహీనత శక్తిహీనత రకరకాలన్నీ హీనంగా ఉండి ఒకవేళ బాధపడుతున్నావేమో నిన్ను బలపరచగలవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరేసుక్రీస్తు ప్రభారు ఆయన బలాన్ని మనకిచ్చినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరేసు క్రిస్తు ప్రభారు బలం లేకపోయినా అబ్రహాము బలం పొందాడు విశ్వాసం ద్వారా కనడానికి శక్తి లేకపోయినా శారా విశ్వాసాన్ని బట్టి బలం పొందింది ఎంతోమందికి బలం ఇచ్చినటువంటి దేవుడు ప్రియ సోదరుడా ప్రి సోదరి నిన్ను బలపరచడానికి ఆయన దృష్టి అంత లోకమంతా తిరుగుతూ ఉంది ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో వాళ్ళని బలపరుచుదామని లోకమంతా నిన్ను బలహీనుడు బలహీనురాలంటుందా నీ వల్లేది కాదు నీకు ఏమి చేత కాదు నీ పరిస్థితి అంతే నీ నీ సా నీ సామాజిక అంతే నీకు ఇమ్మ నీ వల్ల ఏమి కాదు నీ పరిస్థితి అంతే నీ నీది ఎంత నువ్వెంత అంటుందా అయితే నిన్ను ప్రేమించే దేవుడు నిన్ను లేపి నిలబెట్టగల దేవుడు ఉన్నత స్థానానికి లేపగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన పెరేసుక్రీస్తు ప్రవ్వారు బలపరిచే దేవుడు బలము కలిగినటువంటి దేవుడు ప్రియ సౌదరుడ ప్రియ సోదరి ఈ బలం కావాలంటే సుప్రభు రా నీకు బలం ఇస్తాడు ఆ తర్వాత పునరుద్ధానం వలన కలిగినటువంటి మూడవ బలం ఏందంటే మూడవ ప్రయోజనం ఏందంటే ఒకటో కొరింతి పదిహేను పదిహేడు వన్ కొరియన్స్ ఫిఫ్టీన్ సెవెంటీన్ మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే క్రీస్తు ప్రవారు లేవడం ద్వారా మరి విశ్వాసం ఇచ్చాడు విశ్వాసులుగా చేశాడు ఆయన పునరుత్నం సర్వలోకానికి లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి నీకు ఆయన ఎందు నమ్మిక ఉంచి ప్రతి ఒక్కరికి ఇచ్చేటువంటి మూడవ రకమైనటువంటి బహుమానం ఏందంటే ప్రయోజనం అంటే విశ్వాసం ఆయన ద్వారా కలుగుతుంది ఆయన లేచాడు కాబట్టి విశ్వాసం కలిగింది విశ్వాసం అనేటువంటి ప్రయోజనాన్ని ఇలా మేలును దేవుణ్ణికి ఇస్తున్నాడు నమ్మకం నమ్ము విశ్వాసం అంటే విశ్వాసం ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసాలు ఉండకూడదు కదా విశ్వాసం ఉండవచ్చులే కానీ మూఢ విశ్వాసాలు ఉండకూడదు మూఢ విశ్వాసాలు బయటికి పోతే నల్లపిల్లి ఎదురు కాకూడదు బయటికి అడుగు పెడుతుంటే నల్లపిల్లి ఎదురు ఎదురు కాకూడదు ఏమైంది వస్తే నీ మొహం చూసినందుకు అదే చేస్తది నీ అదృష్టమైన మొహం చూసి అదే చేస్తుంది అది ఎదురు కాకూడదు ప్రసోదరుడు ప్రసోదరి మూఢ నమ్మకాలు తుమ్మితే నడిచేవాళ్ళు నడిచేవాళ్ళు కూడా ఆగాలంట అంతేనా తుమ్మితే ఏం చేయాలంట ఏ పని కాదంట ఆగాలంట తుమ్మితే ఆగేది ఎవరు ఆగాల్సిన ఎవరంటే తుమ్మినోళ్ళు బయటోళ్ళు కాదు సైంటిఫికల్గా మరి తుమ్మినప్పుడు మన గుండె ఒక సెకండ్ పాటు ఆగుతుంది సైంటిఫికల్గా తుమ్మేటప్పుడు గుండె కొట్టుకోవడం ఒక సెకండ్ లేదా రెండు సెకండ్లు ఆగుతుంది తుమ్ముకుంటేదని పని చేస్తే మరి ఆ గుండె కొట్టుకోవటం అప్పుడు ఆగుద్దు కాబట్టి ఇంకేమన్నా డేంజర్ మనకి కానీ ఆ తుమ్మినోళ్ళకు కానీ ఎవరో దుమ్మితే నువ్వు ఆగటం కాదు ఎవరో దుమ్మితే నువ్వు ఆగటం కాదు ప్రసోదరుడు మూఢ నమ్మకాలు మూఢనమ్మకాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేదా వ్యాప్తంగా భయంకరమైనటువంటి సంచలనం సృష్టించినటువంటి మదనపల్లి సంఘటన ఎంతమందికి తెలుసు మీకు ఎవరికి తెలవదని కాదు నేను ఏదో కథ రాసుకొని వచ్చి చెప్పట్లే మదనపల్లిలో జరిగింది ఒక ఇద్దరు విద్యావంతులైనటువంటి తల్లిదండ్రులు ఆమెమో మాస్టర్ మైండ్స్ స్కూల్కి కరస్పాండెంట్ ఆయన భర్త ఏమో మ్యాథమెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఇద్దరు పిల్లలు యవనస్తులు పెళ్ళికి పెళ్ళేడుకు వచ్చినవరు వచ్చారు వాళ్ళిద్దరు ఒక అమ్మాయి ఏదో చదువుతుంది చదివి ఎంబీఏనా ఏదో చదువుతుంది ఇంకొక కూతురేమో సంగీతం నేర్చుకుంటుంది ఎర్స్ మరి రెహమాన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్లో మ్యూజిక్ నేర్చుకుంటుంది చాలా విద్యావంతులు ముంబైలో కామె ఢిల్లీలో కామె ఉండి చదువుకుంటున్నారు ఎవడో మెహర్ బాబా ఏందయ్యా అంటే చెల్లిని నగ్నంగా ఉంచి నోట్లో మరి ఇత్తడి ఇత్తడికి సంబంధించినట్టు ఒకటి ఒక వస్తువు పెట్టి నెత్తి మీద కొట్టి చంపితే అక్కకి పుణ్యం వస్తుంది అంట లోపల దేశం పోయి చలిని చంపింది ఇప్పుడు తల్లికి ఏం చెప్పాడంటే నీ పెద్ద బిడ్డని చంపితే మీ ఇద్దరికి పుణ్యం వస్తుంది ఇల్లు కలిసి వస్తుంది ఈ తల్లి పోయి ఆపేద పెడమని చంపింది పిచ్చి ఎక్కినట్టు మాట్లాడుతున్నారు వీడియోల్లో చూశారు కదా విషయం ఏంటంటే నమ్మకాలు ఉండొచ్చు అన్న అక్క సోదరుడా స్నేహితుడా నమ్ము నమ్మకాల ఉండొచ్చు కానీ వద్దు ఈ మూఢ నమ్మకాలతో లోకం అంతా నిండిపోయి మునిగిపోయి కొట్టుకొని పోతుంది రాత్రికళ సమయంలో విశ్వాసం గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు నమ్మే విశ్వాసం నీది నేను నమ్మే విశ్వాసం నాది ఓకే మంచిగానే ఉంది నువ్వు చెప్పడానికి కానీ అందరు నమ్మే యూనివర్సల్లా ఉంటుంది కదా ఒకటి ఉండదా ఇప్పుడు నాకు నేను నమ్మానని సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కదా లేదు లేదు మెంటల్ అంటారు కదా నాకు నమ్మకం ఉందని సూర్యుడు తూర్పును కాదు పరమరను ఉదయిస్తాడు పరమన ఉదయించి తూర్పును అస్తమిస్తాడని నేను అంటా మీరు నమ్ముతారా అది నిజమేనా ఆ సిద్ధాంతాన్ని సైన్స్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదుగా యూనివర్సల్లా ఒకటి ఉంటుంది నాకు ఒక నమ్మకం ఉండొచ్చు నీకు ఒక నమ్మకం ఉండొచ్చు బట్ స ప్రపంచం అంతా నమ్మే సిద్ధాంతం ఒకటి ఉంటుంది కదా దాన్ని ఎట్లా కాదు అంటావు ప్రే సౌదరుడ ప్రే కాలాన్ని రెండుగా చీల్చినటువంటి మహనీయుడు కాలంలో వచ్చి కాలాన్ని దూరి కాలాన్ని రెండుగా విభజించి క్రీస్తు శకంగా క్రీస్తు పూర్వంగా ప్రపంచ చరిత్రనే విభాగించినటువంటి మహాపురుషుడు శకపురుషుడు యుగపురుషుడు యస్సు క్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల నాలుగు నెలల నాలుగో రోజు నైట్ ఎనిమిది గంటలు దాటింది ఇంత క్లియర్గా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ఒక మహానుభావుడు జన్మించాడు ఆయన పుట్టుక నుండి తర్వాతది క్రీస్తు శకం ఆయన పుట్టుక ముందు ఆయన ఆయన లేడు సర్వాంతరంగా వ్యాపించున్నాడు భౌతికంగా పుట్టి లేడు అయినా కూడా ఆయనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం రాత్రికాల సమయంలో సార్వత్రికమైనటువంటి నమ్మకం సర్వజనులు ఎరిగినటువంటి దేవుడు సార్వత్రికం విశ్వాసించగలిగినటువంటి ఆయన అనేకుల గుండెల్లో కొలువైనటువంటి వాడు యేసో క్రీస్తు ప్రభు వారు ఆయన ఎందు ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు తనని ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు అగటకు ఆయన అధికారం అనుగ్రహించాడు ఏసు ప్రభు అని తోపుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయం విశ్వసించిన ఎడలా విశ్వసించిన ఎడలా నీవు రక్షించబడతావు ప్రభు అయిన ఏసు విశ్వాసముంచుము విశ్వాసముంచుము అప్పుడు నీవు నువ్వు నీటి వారును రక్షణ పొందుతారు ప్రేసోదరుడు ప్రేసోద రక్షణ కోసం పరి ప్రయత్నాలు చేస్తున్నావా సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి ఏకైక మహానుభావుడు రక్షకుడు అని పేరు పెట్టుకుని వచ్చాడు హీఈస్ ఓన్లీ ద సేవియర్ ఆఫ్ వరల్డ్ ఆయన ఒక్కడే సర్వలోక రక్షకుడు ఆయన పేరే రక్షకుడు యేసు వచ్చాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతావా విశ్వాసముచ్చు పునరుద్ధానం మనకిచ్చింది మూడవ లాభం విశ్వాసం నాలుగవది ఫిలిప్పి పత్రిక క్షమించండి మొదటి పేద పత్రిక ఒకటో అధ్యాయము దానికంటే ముందు అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయము రెండవ వచ్చును అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం రెండో వచ్చును వారు ప్రజలకు బోధించుటూ చదవ ఇక్కడ మనం గమనిస్తే ఏసును బట్టి మృతులలో నుండి పునరుత్నము కలుగునని ప్రకటించటవి చూచి కలవారపడి వారి మీదకి వచ్చి వాళ్ళు ఎవర ఎవరు చెప్తున్నారు ఎవరు ప్రకటిస్తున్నారు అంటే పేతురు శిష్యులు ఏం చెప్తున్నారు పునరుద్ధానం చెప్తున్నారు పునరుద్ధానాన్ని గురించి చెప్తున్నారు ఎవరు ఎవరు లే ఎవరి గురించి చెప్తున్నారు యేసు ప్రభువు లేచాడని చెప్తున్నారు పేతురు గారు చూడండి రెండవ అధ్యాయము మరి ముప్పై ఒకటి నుంచి లేదా ముప్పై ఒకటి నుండి రెండవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనివు ఆయన శరీరము కుళ్ళిపోలేదనివు దావీది ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్నం గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేమందరము సాక్షులము ఈ మాట అనేది ఎవరండి పేతురుగారు ఇక్కడ గమనించండి మళ్ళా మరి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయంలో పద్నాలుగు పదిహేను వచ్చినాలు మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి అడిగి తిరి మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఈ మాట ఎవరయ్యా అనేది పేతురు పన్నెండు వచనం చూడండి పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా అయ్యాను ఇలా రా ఇట్లా మొదలైందన్నమాట ఆ వచనం ఆ కాంటెస్ట్ సరే ఇక్కడ దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడు మీరు జీవాధిపతిని చంపారు దానికి మేము సాక్షులం అన్నటువంటి ఆయన ఎవరయ్యా అంటే పేతురు గారు సరే ఈ పేతురు గారిని ఒక్క మూడు రోజులు వెలికిపోయి చూద్దామా ఇదే పేతురు గారు మూడు సార్లు ఆయన ఆయన ఎవరు నేను ఎరగను ఆయన ఎవరు నేను ఎరగను నాకు తెలియదు ఒక చిన్న పిల్ల దగ్గర అబద్ధం ఆడారు ఆడ ఆడపిల్ల వచ్చి నువ్వు ఏసుతో కూడా ఉన్నవాడు కదా అంటే అవునమ్మా నేను వేస్తూ ప్రభుత్వం ఉన్నాను అని చెప్పాల్సిన పోయి రొమ్ము మీద వేసుకొని కాలర్ ఎగరేసుకొని ఐ సైఎం విత్ లాడ్జియస్ క్రైస్ట్ హీస్ మై గాడ్ అండ్ సేవియర్ ఆయన నా దేవుడు ఆయన నా రక్షకుడు నేను ఆయనతో పాటు ఉన్నా ఉంటా కూడా అని చెప్పాల్సినటువంటి వాడు మరణానికి భయపడి నాకు తెలవదన్నాడు ఓ పేతురు సిస్టర్ పేతురు బ్రదర్ పేతురు నడపలసి వచ్చినప్పుడు ప్రభు కోసం చెప్పాల్సి వచ్చినప్పుడు రొమ్మిర్చుకొని ప్రభు నా దేవుడు ఏసు ప్రభు నా దేవుడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గర సిగ్గుపడుతున్నావా భయపడుతున్నావు జార్పుచ్చుకున్నావు నాకు తెలవదు అంటున్నావు నీకు తెలవదా ఏసు ప్రభు ఎవరో నీకు తెలవదా పేతురు సముద్రంలో మురుగుతుంటే లేపాడుగా మీ అత్తగా బాగలేకపోతే బాగు చేశాడుగా చేయలే నీకు ఏదో డబ్బులు కట్టడానికి కూడా కామరి అరశకేలు ఆ అద్రపై లేకపోతే ఆయన సముద్రానికి పోయి వాలసి గాలం వేసి పట్టుకోమని చెప్పి నీకు నీకు అప్పు కట్టాడుగా ఆయన నీకు తెలవదా ఎన్ని పన్నెండు గంపలు ఎత్తినవుగా అప్పుడు తెలవదా సముద్రం ములిగిపోతుండే చేయిబెట్టలేపాడు అప్పుడు తెలవదా చాలా సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ అనుభవించి కూడా పేతురు ఏమంటున్నాడు నాకు తెలవదు చిన్న అడుగుతుంటే కూడా నొత్తి మీద ఒట్టు పెట్టుకొని చెప్పించుకుంటున్నాడు ఒట్టి పెట్టుకొని చేపించుకున్నాడు దేవుడు సూ మరి ఒక సూచన కూడా పెట్టాడు పేత్రు నువ్వు నన్ను ఎరగని అన అన్నని అన్నంతసేపు ఈరోజు కోడి గూయదు ఇప్పుడు కోడి గూయకుండా ఆపే అవకాశం ఈయనకుంది అర్థమైందా ఆయన అబద్ధం ఆడకుండా ఉంటే కోడి కూసేదేనా పోయ్య దేవుడు విశ్వ్రాభు చెప్పిన మాట ఇది తప్పదిగా అవతలతో ఆ రెడ్డే సీగడగానే ఉంటుందేమో కావాల్సి వస్తే ఈయన అబద్ధం ఆడకుండా ఉంటే కోడి కూయదు ఈయన అబద్ధం ఆడాడు కాబట్టి ఆయన జ్ఞాపకం చేయడానికి వెంటనే కోడి కూసెను నీకు చెప్పి కూడా చేస్తుంటే పడిపోతాను ఎందుకు నీకు నష్టం వస్తుంది ఆ ప్రమాదం ఉందని చెప్తున్నా కూడా బాధపడు భయపడుతున్నావు తప్పించుకుంటున్నావు పడిపోతున్నావు అందులోనే చెప్పకపోతే నాకు తెలవదుగా నాకు తెలవదుగా ఏమో జరిగిపోయింది అట్లా జరిగిపోయింది అనుకోవటానికి లేదుగా చెప్పాడుగా నువ్వు అబద్ధం ఆడితే కోడికు వస్తుందని ఏ ఆగొచ్చుగా ఓ పేతురు నేను ఎరగను నేనెరగను దూర దూరంగా దూర దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు నేను ఎరగను ఆయన ఊరు నాకు తెలియదు ఇట్లాంటి పేతురు మూడు రోజులైంది మూడో రోజు వచ్చింది ఇప్పుడు అందరూ ముందులేసి మీరు జీవాధిపతిని చంపితిరి తిరి దేవుడు ఆయన మృతులు ఉండి లేపాను దానికి మేము సాక్షులం ఇప్పుడు గుండె జరుచుకొని స్వార్థ చెప్తున్నాడు మేము సాక్షిలో మీరు జీవాధిపతిని చంపారు ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఎవరిచ్చారు పునరుద్ధానం ఎవరిచ్చారు పునరుద్ధానం ఏసయ్య పునరుద్ధానం ధైర్యం ఇస్తుంది ఇచ్చింది రాత్రికాల సమయంలో ధైర్యం లేకుండా బాధపడుతున్నావా పేతుర్లాగా వెనకపోయే స్వభావమా డౌట్ పడే స్వభావమా భయపడే పిరికితనంతో ఉన్నావా ఎసైనా నమ్ము ఆ పునరుద్ధానుడు అని ఏసైనా నమ్ము అగోనాడు ఆ పిరికివాడికి ఆ దుడుకువాడికి అబద్ధవాడి వాడికి వాడికి తప్పించుకునేవాడికి ధైర్యం ఇచ్చి లేపి నిలవబెట్టి సమాజంలో అందరి ముందు మీరు చంపారు మీరు చంపారు ఆయన దేవుడు లేపాడు మేము సాక్షులు అంటున్నాడు ఒక చిన్న పిల్ల అడిగితే చెప్పలేదు ఫస్ట్ బట్ ఏం జరిగింది అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చింది పునరుద్ధానం ద్వారా పునరుద్ధానం ధైర్యం ఇస్తుంది ఒకవేళ ఎగ్జామ్స్ రాయడానికి వివాహం జరిపించడానికి ఇల్లు కట్టడానికి ఉద్యోగం సంపాదించుకోవడానికి అధికారులతో మాట్లాడడానికి నీకు ధైర్యం జాలట్లేదా భయపడుతున్నావా భయపడాల్సిన అవసరం లేదు ఒక దేవుడిని కలిగి ఉన్నాం ఆ దేవుడు ఎవరై అంటే పునరుద్ధానుడైన యేసు నీకు బలమిస్తాడు నీకు ధైర్యం ఇస్తాడు నీకు సపోర్టిగా నిలబడతాడు వెనుక నీకు ధైర్యం ఇస్తాడు పో ఆయన పట్టుకొని పో ఆఫీస్లోకి కంపెనీలోకి సార్ల దగ్గరికి ఇంకెక్కడికైనా క్రైస్తవుడు భయపడ్డు ధైర్యంగా గలవాడు ఎందుకంటే అతను నమ్మింది ఎవరిని జీవాధిపతిని పునరుద్ధానుడైనటువంటి దేవుడిని చివరితో ఒకటి చూసుకొని ప్రార్థన చేసుకుంటాం పునరుద్ధానం వలన కలిగినటువంటి నాలుగు ఐదవ లాభం ఫస్ట్ పీటర్ చాప్టర్ వన్ ఫోర్ మొదటి పేత్రు ఒకటి నాలుగు జీవముతో కూడిన నిరీక్షణ నిరీక్షణ కలిగింది చాలండి పునరుద్ధానం ద్వారా కలిగినటువంటి ఐదు మేలులు ఐదు ప్రయోజనాలు ఐదు లాభాలు ఇంకేదన్నా పేరు పెట్టుకుందాం ఏందయ్యా అంటే ఐదోది నిరీక్షణ ఏ విధంగా అయితే వేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడో అది నన్ను నిరీక్షించాం ఆయన లేచాడు లేస్తాడు నిరీక్షణ లేచి పరలోకానికి పోయాడు నిరీక్షణ మళ్ళా వస్తాడు నిరీక్షణ ప్రియ సోదరుడు ప్రియ సోదరి నిరీక్షణ లేకుండా ఉన్నమ్మా నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూసేది దేన్నైతే మనం కోరుకుంటున్నామో దానికోసం ఎదురు చూడడం వెయిట్ చేయటం అది వస్తుందని ఆశపడటం నిరీక్షణ ఇప్పుడు పొలం ఉంది పొలంలో రైతు విత్తనాలు వేస్తుంటాడు పెట్టుబడి పెడతాడు అంటారు కదా పెట్టుబడి అంటారు విన్నరా పెట్టుబడి ఒక కొన్ని లక్ష రూపాయలు కావచ్చు ఇంకెక్కువ కావచ్చు తక్కువ కావచ్చు బట్ ఆ భూమి అక్కడ ఏమీ లేదు పంట లేదు అక్కడ మొక్కలు లేవు ఏదో విత్తనాలు వేస్తున్నాడు ఏ ఉద్దేశంతో వేస్తున్నాడు రేపొద్దున ఏమవుతాయి పండుతాయి మొలుస్తాయి పంట వస్తుంది అవి అమ్ముకుంటా నా డబ్బులు నాకు వస్తాయి ఆ నిరీక్షణ లేకపోతే ఏమన్నా కానీ ఇలానే వేస్తాడా ఏదో వేస్తారా ట్రై చేద్దామనేస్తాడా కాదు కదా ఒక నిరీక్షణ ఉంటుంది ఒక ఆశ ఉంటుంది ఏంటి ఇది వేస్తే నాకు ఇట్లా చేస్తే నాకు అట్లా వస్తుంది అనేటువంటిది ఒక నిరీక్షణ ఆ రైతుకి ఎట్లుంటుందో క్రైస్తవులుగా దేవుడు బిడ్డలుగా మనకు కూడా ఒక నిరీక్షణ మరణం గురించినటువంటి భయం లేదు ఒకనొక సమయం వస్తే ఈ లోకాన్ని విడిచిపెట్ట విడిచిపెట్టాల్సి వస్తే పరలోకంలో మనం దేవుడితో ఉంటామని గొప్ప నిరీక్షణ ఆయన రాబోతున్నాడని గొప్ప నిరీక్షణ మళ్ళా ఆయన మనల్ని తీసుకుపోతాడని ఆయన నిరీక్షణ ఆయనతో ఉంటామని ఒక నిరీక్షణ ఇది క్రైస్తవులకే సాధ్యం ఆయన విశ్వాసం ఇచ్చినటువంటి వారికే సాధ్యం ఎవరైనా చనిపోతే ఏడుస్తూ ఉంటారు మొత్తుకుంటూ ఉంటారు గొల్లు చేస్తూ ఉంటారు ఏర్చుకు ఏడుస్తూ ఉంటారు రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు కానీ దేవుని బిడ్డలు పాడలు పాడతారు వాక్యం చెప్తారు స్వార్థ చెప్తారు తీసుకొని పోతుంటారు పాటలు పాడుకుంటా విచిత్రం ఏంది ఏముంది వాళ్ళకి నిరీక్షణ ఉంది ఎస్ ఈ చనిపోయినటువంటి వారు కావచ్చు నేను కావచ్చు మళ్ళా ఒక రోజున యేసు ప్రభువుని చూస్తాం అనేటువంటి నిరీక్షణ నీకు నిరీక్షణ ఉందా ఒకవేళ సోలిపోతున్నా డసిపోతున్నావా నమ్ము నిరీక్షణ కలిగి నమ్ము నిరీ నిరీక్షణ మరి మరి అది మనల్ని సిగ్గుపరచని నిరీక్షణ ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు నువ్వు నమ్మితే యోసేపుకి యోసేపు గారికి కళ వచ్చింది అప్పుడు చిన్నప్పుడు చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు మంచంలో పండుకొని చిన్న ఇంట్లో ఉండి ఆడుకునేటప్పుడు వచ్చింది కళ రెండు కాలాలు వచ్చినాయి ఏం కళలు ఒకటేమో సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నేను మోకినట్టు రెండు పొలానికి పోతే పదకొండు పనులు ఈయన పన చుట్టూ తిరిగి నమస్కారం చేసినట్టు చాలా బాగున్నాయి కదా అయితే ఎప్పుడు ఇది జరిగేది ఇది జరగకపోగా వాళ్ళ అన్నంకాడికి భోజనం తీసుకపోతే అడవిలోకి పోవాల్సి వచ్చింది ఏడరాజ్యం రాజ్యం ఏడ అడవి అడవిలోకి పోతే వాళ్ళు కొట్టారు గుంటలో వేశారు ఎక్కడ రాజ్యం ఏది అధికారం ఏది గుంటలో వేశారు గుంటలో వేస్తే వేశారు అమ్మేశారు చూడండి వేరే దేశానికి అక్కడ పనివోడుగా అక్కడ భయంకరమైనటువంటి కేసు ఒకటి ఆయన మీద మోపబడింది జైల్లోకి పోయాడు ఏది 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 ఆ కళలో నెరవేర్పేది లేదు ఊహ కూడా లేదు అంద కళ్ళకు అందరంత దూరంలో ఉన్నాయి జరుగుతాయి అనుకునేది లేదు అయితే ఆ యోసేపే ఆ యోసేపునే దేవుడు తగిన సమయం మందు మరలా ఏం చేశాడు అదే సింహాసనం మీద కూర్చోబెట్టాడు అదే పనులు అన్న అన్నలు వచ్చారు కదా అబ్రహం కూడా షారా కూడా పిల్లలు దేవుడిస్తాన తర్వాత నిరీక్షణ కలిగి నమ్మారు షారా గర్భం ముడిగింది స మరి ఇంకా బైబిల్లో క్లియర్గా ఏమన్నా రాయబడిందంటే స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను ఇక ఇంపాసిబుల్ ఆమె గర్భం ధరించడానికి ఆమె మరి కుమారుని గంటడానికి ఆమె గర్భం సహకరించదు ఆ కెపాసిటీ లేదు అంత ముసలితరం అయిపోయింది మరి ఆ దశ దాటిపోయింది గర్భం ధరించేటువంటి దశ దాటిపోయింది ఎట్లా జరుగుద్ది నవ్వింది నీకు పిల్లగా పడుతున్నట్ట నవ్వింది ఎవరు శారమ్మ గారు కూడా నవ్విండు అయితే స్తోత్రం నమ్మారు వాళ్ళు ఆ కనని గర్భమే ఆ మూసివేయబడిన గర్భమే ఆ ఇంటికి పోయిన గర్భమే కుమారుని కనలేదా పండంటి కుమారుని కానది ఆ ఇంట్లోకి నవ్వు వచ్చింది సాకు వచ్చాడు రాత్రికాల సమయంలోనూ బాధపడద్దు భయపడద్దు ఎట్లా జరుగుద్ది నా భవిష్యత్తు ఎట్లా నా ఫ్యూచర్ ఎట్లా చదువు ఉద్యోగం వివాహం అప్పులు పిల్లలు చదువులు డబ్బు మరి ఎట్లా 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 పరిస్థితులు చూడటానికి బాగలేవు కదా ఎక్కడో ఉన్నాయి కదా అవకాశాలు ఊహించడానికి లో గోడలేదు కదా కళ్ళకు కందనంత దూరంలో ఉన్నాయి కదా ఈ జరుగుతాయా అనుకుంటున్నావా నమ్ము ఏ సుబ్రహ్మణ్య విశ్వాసం ఉంచు ఈ నిరీక్షణకర్త ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన ఆయన పునరుద్ధానం మనకేమిచ్చింది అంటే నిరీక్షణ ఇచ్చింది ఈ పరిస్థితులు మారిపోతాయి పునరుద్ధానం ఇచ్చినటువంటి ఐదో బలం ఐదో మేలు నిరీక్షణ ఈ పునరుద్ధానం మనకి ఇవ్వడం కోసం ఈ పునరుద్ధానం ద్వారా కలిగేటువంటి బహుమతులు మనకి ఇవ్వాలంటే పునరుద్ధానంగా ఒక్క కంటే ముందు ఆయన ఏం చేయబడ్డాడు చచ్చిపోయాడండి చనిపోయాడు నీ కొరకాయ నా కొరకాయ తల మీద ముళ్ళు కిరీటంతో పక్కల బల్లె పొట్టుతో రెండు చేతుల్లో శీలలతో రెండు కాళ్ళలో శీలలతో మరి పక్కలో ఈటతో పొడబడి తల మీద ముళ్ళు కిరీటం పెట్టబడి శరీరం అంతా చారచారలుగా గాయాలు చేయబడి ప్రియ సోదరుడా ప్రియ సోదరి ప్రియ స్నేహితుడా నీ కొరకై నా కొరకై నీ కుమారుగా నాకు మారుగా నీకు బదులుగా నాకు బదులుగా సర్వలోకంలో ఉన్న మనందరికీ బదులుగా ఆ దేవగొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు సెలవులో ప్రాణం పెట్టాడు మనకు క్రియలు ఆయనకు దెబ్బలు మన దోషాలు ఆయన భరించుకున్నాడు మన వ్యసనాలు ఆయన సహించుకున్నాడు మన రోగాలు ఆయన భరించాడు ఆయనకి దెబ్బలు మనకు స్వస్థత నమ్ముతావా ప్రేసౌదరుడు ఆయన ప్రేమను ఒకసారి అర్థం చేసుకుంటావా నేను ఎవరు ప్రేమించకపోయినా ఆయన ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయన కాదనుకుంటున్నావు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయన లెక్క చేయట్లేదు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నాది కాదులే అనుకుంటున్నావు కాదు నువ్వు నావాడు అనుకుంటున్నాడు ఆయన నేను విననుకుంటున్నావు అయినా మళ్ళీ నీ దగ్గరికి మళ్ళీ ఈ న్యూస్ ఈ వార్తను తీసుకొస్తున్నాడు నాకు కాదులే అనుకుంటున్నావు నీకే కావాలని నువ్వు నాకు కావాలంటున్నాడు యేసుప్రవారు తర్వాత చూద్దాం అనుకుంటున్నావేమో నీకు సమయం లేదు రాకపోతుండొచ్చు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందేమో ఏసుప్రభుని అంగీకరించకుండా ఏసుప్రభుని అంగీకరించకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వస్తే భయంకరమేటువంటి నిత్య నరకం అగ్నిగుండం పాతాళతో పాతాళ గుండం అగ్నిగంధకాలతో మండేటువంటి గుండం అది గప్పు గప్పున లెగుస్తూ ఉంటాయి మరి అక్కడ అడ్డం వచ్చేటువంటి అబ్బాయి ఎవరు కనపడరు అక్కడ గప్పు గప్పున రగులు చుంటుంది అది ఆ యొక్క ప మరి ఆ యొక్క నరకం అది నిరతం ఉంటుంది ఆ తప్పించుకోవాలంటే యేసు నందు విశ్వాసం ఉంచు ఓ ఎస్ అయ్యా నేను పాపిని నన్ను మన్నించు నువ్వు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి కలవర్సులో ప్రాణం పెట్టినావు కదా సమాధి చేపడ్డావు తిరిగి లేచావు అయ్యా ఎన్ని మేలులయ్యా నీ ద్వారా నువ్వు లేవడం ద్వారా కూడా నాకు మేలులు ఇచ్చావా ఐదు ఒకటి జీవము రెండు బలము మూడు విశ్వాసం నాలుగు ధైర్యం ఐదు నిరీక్షణ ఇన్ని మేలు ఇచ్చావా ప్రభువా దయచేసి నా హృదయంలో హృదయంలో రా నేను విశ్వాసం ఉంచుతున్నాను నా జీవితాన్ని కూడా మార్చు పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చగలడు పురిలారా ఇంకా యేసుక్రీస్తు ప్రభావిని గురించి ఎక్కువగా తెలుసుకోవాలంటే మన సమీపంలోనే మల్లన్న బస్తీలో బాల్రెడ్డి ఇంటి దగ్గర సమీపంలో రెహబోతు ఆరాధన మందిరం ఉంది రెహబోతు ఆరాధన మందిరం అక్కడ దైవ సేవకులు ఉంటారు వారాంతర కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఏ సమయంలోనైనా దైవ సేవకులు సంప్రదించవచ్చు కార్యక్రమాల్లో పాలు పుంపులు పొందవచ్చు అనేకమైనటువంటి మీ అవసరాల కోసం అనారోగ్య పరిస్థితుల కోసం ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రత్యేకమైనటువంటి మరి అవసరాల కోసం మీ కొరకు ప్రార్థించేటువంటి దైవ సేవకులు పెద్దల పరిశుద్ధులు ఉంటారు ప్రతి ఆదివారము పదిన్నర గంటలకు ఆరాధన మంగళవారం సాయంత్రం ఏడున్నర గంటలకు సంఘ ప్రార్థన గురువారము సాయంత్రం ఏడున్నర గంటలకు బైబిల్ పట్టణం శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు సహోదరీల కూడిక ఆదివారము ప్రతి ఆదివారము పదిన్నర గంటలకు దేవుని పూజా కార్యక్రమం ఉంటుంది ఆరాధన కార్యక్రమము ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో పాలు పొంది ఆ యొక్క దైవాశీస్సులు పొందగలరని ఆశిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుంటాం